ఎట్లా ఉంది, సో ఇవి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయని ఒకసారి అడిగి తెలుసుకొని మాట్లాడడానికి ట్రై చేద్దాం మనం. పెద్ద అని ఇక్కడ ఉన్నాడు. ఎవరు బాబా, ఎవరు దిగట్ట? అట్టవాళ్ళు పట్టుకున్నాడు అబ్బా. ఆయన ఎందుకు అవుతాడు? ఆయన చిన్నయ్య వాళ్ళు కదా. సో ఈ కట్ట కాడ మూడు కట్టలు కాడ ఏం దారాలు రాలేదు, చెప్పటం లేదు. మూడు కట్టలు కాడ దారాలు చెప్పలేదు. సో ఇంకా ఒక నాలుగు కట్టలు ఉన్నాయి, చూద్దాం ఒకసారి. మందన్న కట్ట ఇది ఏం చెప్పినారు నా కట్ట బేరం ఇది. సో నాట్ ఇంట్రెస్టెడ్ అంటే బేరం లేదు, ఆగిపోయినారు, చెప్పటం లేదు. సో చిన్న కట్టే ఉంది ఇది. సో అవతల నుంచి ఒక కట్ట వస్తుంది గొర్రెలు. ఇంకేదో దారం జరుగుతుంది కింద. సో ఈ కట్ట చూస్తారు కదా, దీనికి జతకు ఒక పిల్ల ఉందనేసి చెప్తున్నారు. రెండు గొర్రెలకు ఒక పిల్ల ఉంది. సో పిల్లలు కూడా పర్వాలేదు. 20,000 అడుగుతున్నారంట గొర్రెకు ఒక పిల్ల, జతకు ఒక పిల్ల, రెండు గొర్రెలకు ఒక పిల్ల, 20,000 మీద దారం అనేది అడుగుతున్నారు వాళ్ళు. దారాలు నిలబడి ఉన్నాయి, చూద్దాం ఇంకా ఏం జరగలేదు. అటు పక్క ఏదో కట్ట ఉంది, ఆ కట్టకు బేరం జరుగుతుంది. ఒకసారి చూద్దాం అది కూడా ఒకసారి. సో ఈ కట్టకు వచ్చేసి బేరం జరుగుతూ ఉంది, కానీ బేరం అడ్డంగా ఆగిపోయింది. గొర్రెకు ఒక పిల్ల వేసి 28,000 మీద ఆయన ఆగిపోయినాడు. అడిగేవాళ్ళు ఇంకొద్ది తక్కువగా అడుగుతున్నారు, 25కి 26కి అట్లా అడుగుతున్నారు. సో చూశారు కదా, 25కి అడుగుతున్నారు గొర్రెకు పిల్ల వేసి. గొర్రెకు తగ్గట్టు ధర, పిల్లకు తగ్గట్టుగా ధర ఉంటుంది. మా సంతలో 35 కమ్మినాయి, 36 కమ్మినాయి అంటే ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఇది 25 కమ్ముతుంది, ఆ లెక్కకే ఇవ్వాలా ఇళ్ళకాడ. సో కొద్దిగా అర్థం చేసుకోవాలా బయట నుంచి. సో ఇది 19,000కే అడుగుతున్నారు. ఇదైతే మరి జతకు ఒక పిల్ల వేసి, ఇందాక నేను 20,000 అన్నాను కదా, 19,000 అడుగుతున్నారు దీనికి వచ్చేటప్పటికి. ఫైనల్గా 19,500 మీద వేసుకోవాలి అంటున్నాడు ఆయన. సో తెగలేదు ఇది. సో ఇక్కడ ఒక 20 గొర్రెలు ఉన్నాయి, 20 గొర్రెలు చూద్దాం ఒకసారి. అక్కడ బండి కట్టుకున్నారు మీద తమ్ముడు. ఇది ఎలా చెప్పినారు బాబా, ఎంత చెప్పినారు? గొర్రె జతకు ఒక పిల్ల, జతకు ఒక పిల్ల వస్తుంది, 25,000 బేరం అనేది చెప్పున్నారు. జతకు ఒక పిల్ల పడుతుంది. మన వెనకాల ఒక బండికి లోడ్ ఎత్తుతున్నట్టున్నారు, అది చూద్దాం. అక్కడ కూడా ఒక బండికి లోడ్ ఏదో అవుతుంది, సరే అది చూసుకుని వద్దాం అది కూడా. సో ఇక్కడ ఉంది ఈ కట్ట చూడొచ్చు, మొత్తం పెద్ద కట్ట. ఇది కూడా ఒక 50 ఉండొచ్చు. గొర్రెకు ఒక పిల్ల 26,000 మీద కొన్నారంట, 26,000 మీద గొర్రెకు ఒక పిల్ల వస్తుంది ఇది. సో ఇలా పెద్ద కట్టలు కన్నప్పుడు ధరలు తగ్గుతాయండి. మనకు 20లు 30లు 10లు కొన్నప్పుడు ఏంటంటే ధరలు పెరుగుతాయి. సో ఈ దీంట్లో కూడా ఇప్పుడు మీరు ఒక 20 తీసుకుంటాను, 15 తీసుకుంటానంటే ఇది కూడా 34,000 32,000 వెళ్ళిపోతుంది. సో కట్ట మొత్తం కొన్నప్పుడు ఏంటంటే కొద్దిగా రేట్ తగ్గుతుంది. 26,000 మీద ఈ కట్ట మొత్తం కట్ట కొన్నారు ఇది. సో ఇక్కడ కూడా కట్ట ఉంది, పెద్ద కట్టే ఇది కూడా. అన్నీ అడుగుదాం ఒకసారి, ఏం బేరం చెప్తున్నారు. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయో ఫస్ట్ కనుక్కుందాం. బేరం పెద్ద అని అడగాల. సో గొర్రెలు అన్ని పిల్లలు అన్ని అది కనుక్కుందాం ఒకసారి. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి? గొర్రెలు పిల్లలు కూడా తెలియదా? అడుగుదాం మొత్తం పెద్ద అని అడుగుదాం. అమ్ముడు పోలేదు, ఆ గోడ అంచున తీసుకుని వెళ్ళిపోతున్నారు ఏదైనా బేరం వస్తుంది అనేసి. పెద్దగా ఏమి అమ్ముడు పోలేదు, బేరం జరగలేదంటున్నారు. రెండు వచ్చేసే పిల్ల ఇంకొకటి ఉంది. ఈ మందే అన్న కట్ట అది. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి అవి? 14 పిల్లలకి 21 గొర్రె ఉంది. ఎంత చెప్పండి అన్న బేరం ఇది, కట్ట బేరం? 33,000. 20 గొర్రెలకు 14 పిల్లలు ఉన్నాయి, 33,000 మీద బేరం అనేది చెప్పినారు. బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి, బేరాలు జరుగుతూనే ఉంటాయి, చూద్దాం మనం. సో వెనకాల కూడా కొద్దిగా చిన్న కట్టే ఉంది ఇది కూడా. గొర్రెలు అయితే మంచి రంగులో ఉన్నాయి. పిల్లలు కూడా మనకు ఈ అదే 10 రోజులు అలాంటి పిల్లలు ఉన్నాయన్నమాట. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి నాకు? 19 పిల్లలు అనే పిల్లలు. ఎలా చెప్పినా అన్న దారం కట్ట దారం? 28 సో 19 గొర్రెలకి 9 పిల్లలు, 12 పిల్లలు, 28 అనేది బేరం చెప్పినారు. సో పిల్లలు వచ్చేటప్పటికి వారం రోజులు పిల్లలు అలా ఉన్నాయి. సో చూద్దాం ఇంకా మన కట్టలు ఏమున్నాయనేది. 33,000 మీద బేరం అనేది చెప్పినారు. ఆ కట్ట వెళ్ళిపోయింది. సో ఇక్కడ కొన్ని కట్టలు ఉన్నాయి బయట నుంచి ఉన్నాయి, చూసుకుని వద్దాం. దిగేసింది. సో ఈ కట్ట ఇక్కడ నుంచి వస్తుంది. మళ్ళీ గొర్రెలు అయితే చాలానే ఆగి ఉన్నాయి.
పది కావాల్సిన టైం ఏం అమ్మకాలనేది ఏం జరగలేదు. ఇంకా మంచి కట్టల్లో నుంచే ఏరుకుంటున్నారు, అది అయినాక ఇటు వస్తారేమో చూడాలా. సో ఇవన్నీ 2 నెలల పిల్లలు వస్తూ ఉన్నాయి. ఇవి వచ్చేటప్పటికి ఒక 15 రోజులు అలాంటి పిల్లలు ఉన్నాయి. రోజు పిల్ల కూడా ఉంది దీంట్లో. ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. 20 గొర్రెలు 20 పిల్లలు 26 ఉన్నారా 26 ఉన్నారు వేయిగా చెప్తున్నారండి. గొర్రెకు ఒక పిల్ల వస్తుంది, 20 గొర్రెల మీద 20 పిల్లలు. సో మర్చిపోయాను ఇంకొక విషయం ఏంటంటే, అది స్టార్టింగ్లో పెడతాను, వీడియో స్టార్టింగ్లో పెడతాను, ఆ విషయం మర్చిపోయాను. సో వెనకాల ఒక కట్ట ఉంది, చదవదు బాయ్. సో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఇవ్వాలా మీకు, అది చెప్తాను నేను గొర్రెల గురించి, అది స్టార్టింగ్లో పెట్టేస్తాను. సో ఇది కట్ట కూడా పర్వాలేదు, బాగానే కనిపిస్తున్నాయి కొద్ది గొర్రెలు. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయని అడిగి తెలుసుకుందాం ఒకసారి. గొర్రెలు చూసుకుందాం ఫస్ట్. ఎన్ని గొర్రెలు ఉన్నాయి నువ్వు? 22 గొర్రెలకి 8 పిల్లలు. ఏం బేరం చెప్పినారు? 16 రోజులు చెప్పారు. ఒక్కొక్కటి 22 సరే 16,000 అయితే ఏముంది, బండికి తెచ్చేసి నా అడ్రస్ చెప్తా, తీసుకుని వచ్చి వదిలే ఇంటి కాదు. క్యాష్ నేను చెప్పేది. సరే నెంబర్ చెప్పు, ఫోన్పే అయితే తెచ్చేస్తా. అదే అందుకనేసి ఈరోజు వీడియో మొత్తం రివర్స్ లో తీస్తున్నా. ఆ 10 గొర్రెలు కొన్న వాళ్ళ ధరలే చూస్తున్నారు, కానీ మొత్తం కట్ట కొన్న ధరలు చూడటంలా. ఈరోజు 26,000 25,000 అది చూడటం లేదు. వాళ్ళు కొనింది ఎంత? 10 గొర్రెలు 5 గొర్రెలు 15 గొర్రెలు అట్టా పట్టుకుంటున్నారు కాబట్టి ఆ ధరలు పోతాం. అందుకే ఈరోజు రివర్స్ లో మొత్తం తీసుకుని వస్తాం కట్ట బేరం మీద. పాతికేలు అమ్ముతుందంటే ఎట్ట అమ్ముతుంది? 50లో నుంచి 5 తీసుకున్నారు అదా అలాగా. సో ఇది కూడా బ్రదర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, సో ఇంకా అటు పక్కకు వెళదాం, అటు లోపలికి వెళదాం, అటు నుంచి అటు పక్కకు వెళదాం. సో ఈ గొర్రెలు అయితే పెద్దగానే కనిపిస్తున్నాయి, ముదురు గొర్రెల పళ్ళు చూస్తే తెలుస్తుంది. సైజ్ అయితే చాలా హెవీ సైజులో ఉన్నాయి, ముదురు కూడా ఉండొచ్చు, పళ్ళు చూస్తే ఒక అంచనా వస్తుంది. సో మనకు బయట ఒక పని ఉంది ఈరోజు, చాలా ఇంపార్టెంట్ పని, తొందరగా వెళ్ళాలా, చూద్దాం. ఇవి ఏవి మారేచా? ఏ క్యాబ్ వాళ్ళకవా? 32 గొర్రెలు 23,000 32 గొర్రెలు వచ్చేసి 23,000 మీద బేరం అనేది అందించినారు. కానీ పళ్ళు చూడాలి, పళ్ళు చూస్తేనే తెలుస్తుంది సైజులు పెద్దగా ఉన్నాయి. 23,000 మీద బేరం. సో ఈ కట్ట ధర ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే దానికి తగ్గట్టు ఒక గొర్రె ఉంది. ఇవి అయితే ఇలాంటివి సన్నవి కూడా ఉన్నాయి. సో ఇది కాకుండా అన్ని పెద్ద సైజు గొర్రెలు ఉన్నాయి. సో చూద్దాం, అటు ముందుకు వెళ్ళేసి ఒకసారి చూసి వీడియో ఎండ్ చేద్దాం. నాకు చాలా అర్జెంట్ పని ఉంది ఒక ఈరోజు, అది అనుకోకుండా పడింది, ఒకసారి త్వరగా వెళ్ళాలా. సో కనిపించే గొర్రెలు బ్రదర్ సెలక్షన్ మీద కొని ఉన్నారంట, బ్రదర్ని కూడా చూపిస్తాను ఒకసారి. వాళ్ళు పట్టుడు కింద కొన్నారు గొర్రెలు. ఏం పేరు అన్నారు బ్రదర్? రాజేష్. ఎక్కడి నుంచి బ్రదర్? నెల్లూరు. నెల్లూరు లోకల్. ఈ గొర్రెలు తీసిన కట్టలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి మొత్తం? 92 గొర్రెల నుంచి 30 గొర్రెలు మీరు కొన్నారు. 20 గొర్రెలు కొన్నారు. ఎంత పడింది జత? 32,500. సో అర్థమైంది కాదండి, 92 గొర్రెల నుంచి 20 గొర్రెలకు ఆధారపడింది. మొత్తం 92 గొర్రెలు కొంటే అది రేట్ చాలా తగ్గి వస్తుంది. సో అది అలాంటివి అర్థం చేసుకోవాలా మీరు కూడా. రాజేష్ నెల్లూరు లోకల్ నుంచే 20 గొర్రెలు 20 పిల్లలు 32,500 ధర. ఓకే బ్రదర్. సో ఇటు పక్క అయిపోయినట్టేలే, ఈ గొర్రెలన్నీ ధరలు మనం రోజు చూసినట్టుగానే ఉంటాయి, 30,000 32,000 అలా ఉంటాయి ఇవి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పేసి వీడియో ఎండ్ చేసేద్దాం మనం. సో వేరే వీడియోలో చూద్దాం మనం. ఇంకా దీన్ని ఇదిగో ఇలా పట్టుకున్నప్పుడు ధరలు ఎక్కువైపోతాయి. ఆ మొత్తం కట్టలో నుంచి ఆయన 5-6 పట్టుకున్నాడు ఆయన, ఇప్పుడు ధర పెరిగిపోతుంది అది. సో ఫ్రెండ్స్, ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక రైతు దగ్గర 500 గొర్రెలు ఉన్నాయి. ఆ 500 గొర్రెల నుంచి 200 గొర్రెలు ఆయన ఎండ బాగా పడుతుంది మొత్తానికి 500 గొర్రెల నుంచి 200 గొర్రెలు తీసి అమ్మాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కటి వ్యాక్సినేషన్ వేసిన రోజు డేట్ అని రాసి పెట్టుకుని ఉంటారు. ఫామ్ కాదు, పల్లెలోనే రైతు దగ్గర ఉన్నాయి. 500 నుంచి 200 గొర్రెలు తీస్తానంటున్నారు. మీరు ఆ బేరం అయితే నాకు చెప్పలేదు, మనం అడగలేము కూడా. మనం దగ్గరికి వెళ్ళి చూసుకున్న తర్వాత 100 గొర్రెలు కొన్న వాళ్లకు అది వర్కౌట్ అవుతుంది, లేదా 200 గొర్రెలు కొన్న వాళ్ళకి అది వర్కౌట్ అవుతుంది. 50 గొర్రెలు కొనాలంటే కూడా దాంట్లో ధర పెరిగిపోతుంది. సో 100 గొర్రెలు కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రైతు వారిగా పల్లెలో 500 గొర్రెల నుంచి 200 గొర్రెలు అమ్మాలనుకుంటున్నారు.
మీరు రైతు ఇంటి దగ్గరకు వచ్చి నిలబడేసి దొడ్డిగాడ చూసి బేరాలు చేసుకోవచ్చు. మీకు కావాలనుకున్న నా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, నెంబర్ కాల్ చేయండి, డైరెక్ట్గా ఇంటికాడికి వెళ్ళేసి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే బేరం ఆయన నాకు చెప్పలేదు, ఇలా 500 గొర్రెల్లో నుంచి 200 గొర్రెలు అమ్మాలనుకుంటున్నాను అని ఒకసారి వచ్చి వెళ్ళి ఇంటికాడికి అనేసి చెప్పున్నారు. సో ఎవరికైనా కావాలనుకున్న నాకు కాల్ చేయవచ్చండి. 200 గొర్రెలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి వ్యాక్సిన్ ఏ నెలలో ఏ వ్యాక్సిన్ వేస్తున్నాం అనేది షెడ్యూల్తో సహా రాసున్నారు. 100% గ్యారంటీ తోటి ఉంటుంది. ధర కూడా 1 రూపాయి ఎక్కువగానే ఉంటుంది. మీరు వచ్చి చూసుకోవచ్చండి.